హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర ఎప్పుడూ మట్టిలోనే దొరుకుతుంది అంటే మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలవన్నీ కూడా పుస్తకాల్లో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నప్పటికీ కూడా మన సనాతన చరిత్ర సంస్కృతి అంతా కూడా తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి సో అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో జరిగింది నాలుగు వందల కంటే ఎక్కువ మందు గుండు అంటే తోపులకు సంబంధించిన బాంబులు బయటపడ్డాయండి ఇవన్నీ కూడా పదహారు నుంచి పద్దెనిమిదే శతాబ్దానికి సంబంధించినవిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సామ్రాజ్యానికి సంబంధించినవిగా చెప్తూ ఉన్నారు అయితే ఒక వారం రోజుల పాటు తవ్వకాలు జరిగాయి ఆ తవ్వకాల్లో భాగంగా మొత్తానికి తోపు బుల్లెట్స్ ఇంత పెద్ద పెద్ద ఉండలు అవి దొరికాయి అద్భుతంగా ఉన్నాయి అవి చూస్తే వాటిని భలే దాచిపెట్టారండి జనాలు షాక్ అయిపోయారు పవన్ గర్ కోటకి సంబంధించి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్లో ఉంది పవన్ గర్ కోట ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ కోటను నిర్మించడం జరిగింది పదిహేడవ శతాబ్దంలో తర్వాత దుర్గ్ అనే ప్రాంతానికి ఇది ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది మార్గం చాలా పెద్ద దట్టమైన అడవి ఉంటుంది అయితే ఇక్కడ కొంత తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి అయితే ఆ తవ్వకాల్లో భాగంగా అంటే ఈ సైన్ బోర్డ్స్ పెడతారు చూడండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి కుడికి వైపుకు వెళ్ళండి స్పీడ్ బ్రేకర్ ఉందని సో అలాంటివేవో అడవుల్లో పెట్టడానికి అని ఫారెస్ట్ ఆఫీసర్స్ తవ్వుతూ ఉంటే ఈ మందుగుండి సామాగ్రి అంతా బయటపడింది అది చూసి ఆనందపడ్డారు అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఓ ఛత్రపతి శివాజీ రాజ్యంలో ఇలా తోపుల్లల్లో ఇలాంటి బాంబులు పెట్టి పేల్చేవాళ్ళ అని చూసి ఆశ్చర్యపోయారు వాటిని మొత్తానికి పురావస్తు శాఖ అధికారులకు అప్పగించడం అయితే జరిగింది అద్భుతంగా ఉంది అని ప్రజలు కూడా అంటున్నారు మీకు ఎలా అనిపించింది ఈ యొక్క విషయం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి